నమస్తే, మీరు చూస్తున్నారు ఏవన్ టీవీ. నేను మీరేను బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. జనగామలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. పార్టీ కన్నువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. యువతకు జరుగుతున్న అన్యాయాలపై టీఎన్ఎస్ఎఫ్ నిరసన. థర్డ్ వేవ్ తో వేములవాడ ఆలయ సిబ్బంది భయాందోళనలు. కరోనా ఆంక్షలు కఠినాంతరం చేయాలన్న జెడ్పీ సీఈఓ. పీర్సాదిగూడలో ముగ్గుల పోటీలు. బహుమతులకు ప్రదానం చేసిన మేయర్. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎంపీపీ బెల్లన జ్ఞానదీపిక ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడాలని బెల్లన జ్ఞానదీపిక అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లన త్రినాథరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఛానల్ కి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏవన్ టీవీ వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే జనాల్లోకి వెళ్ళేటట్టుగా ముందుగా కంపల్సరీగా ఈ సిబ్బంది కానీ, హైదరాబాద్ సిబ్బంది కానీ, ముఖ్యంగా గైట్నారా సిబ్బంది కానీ ముందుగా ప్రతి విషయాన్ని జనాల్లో తీసుకెళ్ళడం అనేది శుభ పరిణామం ఇది. ఎందుకంటే ఛానల్లో చాలా ఛానల్ చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయం కూడా వాళ్ళు మాతో రాజకీయ నాయకులతో చూడండి, ఇది ఆల్రెడీగా మీకు ముందుగా మేము పెట్టాం, వచ్చింది మీ న్యూస్ చూడండి అని చెప్పేసి కూడా రిపోర్టర్స్ చెప్పడం కూడా అరుదు. ఎందుకంటే అందరూ ఆ విధంగా చెప్పే పరిస్థితి ఏదో వేసాం అయిపోయిందని చెప్పి చూస్తారు. కానీ ఇక్కడ రిపోర్టర్ కానీ వెంకటరావు గారు కానీ మిగతా సిబ్బంది కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఓ స్థాయిలో తీసుకెళ్లాలని సభాముఖం కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను గజపతినగరం నియోజకవర్గం ఎంపీపీ జ్ఞాన చేసుకుని మాట్లాడుతున్నాను. ఈ ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చాలా ప్రచారం చాలా బాగుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా అది అతి తొందరగా ప్రజల్లోకి వెంటనే ప్రచారం చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఏంటి ఛానల్ చాలా ఇంకా బాగా ప్రచారాలు, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఇంకా బాగా ప్రజల్లోకి చేరేటట్టుగా చూడాలని కోరుకుంటూ ఏవన్ టీవీ సిబ్బందికి, హైదరాబాద్ సిబ్బందికి, మొత్తం రిపోర్టర్ వెంకటరావు గారికి, సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జనగామ నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండుతో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. నాడి జనగామ నేటి జనగామ జరుగుతున్న మార్పు చూసి లోపల మల్లిగారి చంద్రకళ, వారి శ్రీవారు రాజు, వారి సైన్యం
మొత్తం పనిచేస్తాం తెలంగాణ వేపే ఉంటాం కేసీఆర్ వెంట ఉంటాం అని చెప్పి లేనైతే అట్లా ఈరోజు మారబోయిన వాళ్ళు కౌన్సిలర్ ఈ నగరాన్ని ఇంకా మరింత మెరుగ్గా ఎదుర్కొంటాం నాటికి నేటికి పుట్టొచ్చిన డౌపడుతుంది మార్పు మార్పులో భాగస్వామ్యం అవుతాం దీనిని ప్రజలకు ఇంకింత కావలసిన వసతులు వనరులు కల్పిస్తాం ఈ నగరానికి ఏమేమి కావాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేక సీసీ రోడ్డు కానీ ఎక్కడెక్కడైతే కూలిపోయి ఉన్నాయో బీదరికి ఇల్లు లేకుండా ఉన్నాయో ఇళ్ళ నిర్మాణం కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ మెరుగుపరుస్తాం ఇంకే నగరానికి ఎంతటి ఆట స్థలం కావాలి క్రికెట్ స్టేడియం కావాలి సర్కార్ ఉంది చిన్న మీడియా స్టేడియం ఏర్పాటు చేసుకున్నాము ఈ నగరానికి ఆడబిడ్డలు ఆడుకుంటున్న దాని బతుకమ్మ జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన పల్లెబోయిన రమేష్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నాం అంటూనే రుణమాఫీ చేయకుండా రైతుల చావు కారణమవుతోందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ శనిగరపు రాజు ఆరోపించారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు పసుల వినయ్, పసుల మణికంఠ, సందీప్ నార్లపురం నరసింహ, పసుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనిపర్తికి చెందినటువంటి పల్లెబోయిన రమేష్ అనే రైతు డిసిజీబీ బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి సందర్భంలో ఆ భూమిని వేలం పాటకు పెట్టినటువంటి సందర్భంలో మందు దాగి ఈరోజు చనిపోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతులను రాజులను చేస్తారని చెప్పి నమ్మబలికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు రైతులను పరోక్షంగా చంపుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉన్నది. రైతులను రాజును చేస్తాము, ఈరోజు రైతు బంధు సంబరాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము సిగ్గుచేటు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు రైతులను ఆదుకుంటామని చెప్పేసి రైతులను నిరంతరం ఆదుకుంటున్నామని చెప్పి ఎన్నో సంబరాలు చేసుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇది గమనించండి, ఇకనైనా కళ్ళు తెరవండి, రైతుల హత్యలు ఇక మీదట ఉండబోవు అని చెప్పి ప్రతిసారి చెప్తున్నటువంటి మీరు ఈరోజు రైతుల చావులకు కారణం మీరే అని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈరోజు రైతులను ఆదుకున్నటువంటి సందర్భం లేదు. ఈరోజు వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బీజేపీ నేతలు సందర్శించారు. పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ రోగుల సౌకర్యాల విషయంలో చిన్న ఆసుపత్రి నయం అని వీరు ఆరోపిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అందుబాటులో లేకపోయిందన్నారు. స్కానింగ్ మిషన్ నామకే వాస్తేగా మారిందనే విమర్శలు వస్తున్నాయన్నారు. అందుబాటులో పరికరాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ సెంటర్లను ప్రోత్సహిస్తున్నారన్నారు. కనీసం ఈసీజీ మిషన్ కూడా పనిచేయకపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, నాయకులు గడ్డమీద శ్రీనివాస్, రామతీర్థపు హరీష్, అన్నారం శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, వివేక్ రెడ్డి, గుడిసె మనోజ్, కోరేపు నరేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆరోగ్యం ఉండాలని ఎంతో మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి వంద పడకల ఆసుపత్రి నామ మాత్ర ఆసుపత్రిగానే ఉండటానికి నేడు మా పర్యవేక్షణలో తేలిన నిజాలు. నిజంగా ఇక్కడికి వస్తున్నటువంటి రోగులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే
ఇప్పటికిప్పుడే మా కళ్ళ ముందే కనబడ్డది. ఒక ఈసీజీ కనీసము నామ మాత్రం ఈసీజీ కూడా తీయలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడదంటే అడిగితే ఏమంటున్నారు, ఈసీజీ పనిచేస్తలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 12:30 ఒకటి కావాల్సింది, ఈసీజీకి సంబంధించినటువంటి రూమ్ తారామీయబడ్డది. అలాగే ఇంకొక ఈసీజీ ఉందని చెప్పారు. ఆ ఈసీజీ ఏం చేస్తుంది అంటే ప్రింటర్ అన్నమాట. మరి ప్రింటర్ అని ఈసీజీ తీసుకొచ్చి డాక్టర్ అని ఏ విధంగా చూస్తాడు? అదేగా గైనకాలజిస్ట్. గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికి మొన్న మల్లారం నుండి మరిపల్లి నుండి ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి ఆగమేగారం మీద మళ్ళీ ప్రైవేటు అంబులెన్స్ను మాట్లాడుకొని శిశులు వెళ్ళకపోయి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఆమె గండం గట్టెక్కి తన బిడ్డకు జన్మనిచ్చినటువంటి పోకాకోలు సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయితేనేది, అలాగే జిల్లాకు చెందిన మంత్రి వారి అయితేనేది నామమాత్రం వచ్చిన నామమాత్రానికి ఇక్కడికి వచ్చి నామమాత్రంగా విజిట్ చేసి వంద పడకల ఆసుపత్రి ఇగో ఇది వంద పడకల ఆసుపత్రి అని ఒక సినిమా చూపించినట్టు తెలుసుకుంటున్నారు. మొన్నటికి మొన్న పిహెచ్సి నుండి ఉన్న పడకలు ఏవైతే ఉన్నాయో 25 పడకలు తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళి మొన్న జస్ట్ ఒక 15-20 రోజుల క్రితం ఆ పడకలు తీసి అక్కడ వేసి మళ్ళీ కొత్త పెట్టి ఏది చూసినా ఇక్కడ జనకాలజీ చూసినా, ఇటు చికెన్ పేషెంట్ చూస్తా, ఇటు కోవిడ్ పేషెంట్లో చూస్తా, ఎలాంటి చూస్తా, ఈ నామమాత్ర టెస్ట్ ఏది రక్తం నమూనా సేకరించి చేయవలసినటువంటి టెస్టులు కూడా బయటకు పంపుతున్నారంటే ఈ ఏరియా హాస్పిటల్ ఎంతవరకు పనిచేస్తుందో అటు మంత్రి గారికి శాసనసభ్యు గారికి. కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువకుల దినోత్సవం సందర్భంగా యువకులందరం కలిసి ఈరోజు యువకులు జరుగుతున్న నష్టం పైన ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులకు యువకులకు అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు చేయి చూపుతానే ఉంది. కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక రకాల కార్పొరేషన్లలో ఒక్క లోన్ కూడా ఇంతవరకు నిరుద్యోగులకు ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం వైకాపా నాయకులకు మటుకు కార్పొరేషన్లో చైర్మన్లో డైరెక్టర్ పోస్టులు ఇచ్చుకున్నారు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 2,30,000 పోస్టు ఖాళీగా ఉంటే సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు చిందం కళ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ అత్యాధునిక విలువలను పెంపొందిస్తున్నారన్నారు. టీటీడీ పాలకవర్గ సభ్యులు మోరంశెట్టి రాములు సొంత గోశాలలో ఆవు పీడతో తయారు చేసిన 7 పిడకలు, పసుపు కుంకుమ, స్వామివారి అక్షింతలను ఉచితంగా పట్టణంలోని దేవాలయాల అన్నిటిలో పంపిణీ చేస్తున్నారని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సంక్రాంతి పండుగ మరి భోగి మంటలు పెట్టుకోవడానికి మరి తిరుపతి దేవస్థానం నుంచి మొరంశెట్టి రాములు గారు మరి ఈ చిత్తూరు పట్టణంలో అన్ని దేవస్థానానికి మరి ఆవు పేడతో చేసిన పిడకలు, కుంకుమ, పసుపు, అక్షింతలు కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు గోదాదేవి కళ్యాణ సందర్భంగా విజయనగరం హనుమాన్ దేవస్థానంలో మరి పిడకలు, పసుపు, కుంకుమ మరి ప్రతి ఒక్కరు మహిళలకు అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా సంక్రాంతి పండుగ మరి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతుంది.
వేములవాడ రాజన్న ఆలయంలో సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యాయి. మళ్లీ థర్డ్ వేవ్ తో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు వేములవాడికి వస్తుండటంతో కోవిడ్ నిబంధనలు భక్తులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరికీ స్థానిక వైద్య అధికారులు పార్వతీపురం గదుల కాంప్లెక్స్ లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా రాజన్న ఆలయంలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. మాస్క్ లేకుండా వచ్చిన భక్తులను ఆలయంలోకి అనుమతించకూడదని జిల్లా జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శానిటైజర్స్ ను భక్తులను అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పోలీస్ మున్సిపల్ అధికారులతో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మేడారం సమ్మక్క జాతరకు వెళ్లే ముందు వేములవాడ రాజన్న ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమీక్షలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఆర్టీఓ లీల, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, ఆలయ ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఏఈఓలు హరికిషన్ జయకుమారి, బి శ్రీనివాస్, పి నవీన్, స్థానిక తహసీల్దార్ మునిందర్, సిఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ మాత్రం యాక్చువల్ గా వచ్చిన మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో లాస్ట్ టైం కొన్ని అడిషనల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా ఈసారి కూడా కొన్ని ఈవెంట్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీ వచ్చేటువంటి పబ్లిక్ కూడా రాబోయే సౌకర్యం కూడా యాక్చువల్ గా ఎవరికి కూడా అవుతుంది, అప్పుడు కూడా అవుతుంది. సో దాదాపు ఈ కోవిడ్ మీద నేను ఏ విధంగా అనేది ఒక ఒకవేళ సమాజ జాతర నడుస్తుంది అనే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా 10 రోజులకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి. అవసరాన్ని మేరకు ఇద్దరు పెడతామా ముగ్గురు పెడతామా అనేది మనం డిపెండ్ ఆలోచించాలి. ఎందుకంటే మండే రోజు ఎక్కువ మంది వస్తారు, తర్వాత మంగళ పూజ గురువారాలు తక్కువ ఉంటాయి, తర్వాత మళ్ళీ శనివారం మంగళవారం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అనుకున్నా మన థర్మల్ స్కేనర్స్ ఖచ్చితంగా బస్ స్టాండ్లలో ఏర్పాటు చేయాలి. బస్ స్టాండ్లు అంటే మెయిన్ గా దీపాపూర్ బస్ స్టాండ్ ఒకటి, తర్వాత రెండోది జగిత్యాల నుంచి వచ్చే ఈ బస్ స్టాండ్ లో కూడా మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఒకవేళ దూరంలో ఇంటికి మనము మాస్క్ పెట్టుకోకపోతే ఇమీడియట్లీ మనం మాస్క్ అడ చేయడము, తర్వాత ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మాస్క్ పెట్టుకోకపోతే వెలుపల పైన అనేది కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి అది విస్తృత ప్రజలకు భయం అనేది ఉంటుంది, భయం పబ్లిసిటీ ఇచ్చి చేస్తే బాగుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొంతమంది పొలిటికల్ కూడా ఎంటర్ అయ్యి మాకు తెలియడము, తర్వాత ఫైన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది నిర్ణయం జరగాలి. తర్వాత
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ ఆనందబాబు వెల్లడించారు. గ్రామ పంచాయతీలో 8 మంది వార్డు సభ్యులకు 7గురు సమావేశానికి హాజరైనట్లు ఆయన తెలిపారు. ఉప సర్పంచ్గా 6వ వార్డు సభ్యుడు పంచాల ఆంజనేయులు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన సర్పంచ్ మన్నే మహాదేవి నవీన్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ రమేష్, సర్పంచ్ మన్నే మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంచాల వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఆర్ఐ సంతోష్లు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక గ్రామ పంచాయతీ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా తూప్రాన్ తహసీల్దార్ ఆనంద్ బాబు గారు, అదేవిధంగా డిఎల్పిఓ శ్రీనివాస్ సారు, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ రమేష్ సారు, అదేవిధంగా మా స్థానిక పంచాయతీ సెక్రటరీ, ముఖ్యంగా మా సర్పంచ్ గారు అధ్యక్షతన మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా తోటి వార్డు సభ్యులు అందరూ మరి అందరూ నాపై నమ్మకం ఉంచి మరి ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ గారు మర్చిపోయినా, ఎంపీటీసీ గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మా యువకులు, అదే విధులు తూప్రాన్ వైస్ చైర్మన్ మందాల శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క ఎన్నిక విషయంలో చాలా మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరము సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా అందరము సంఘటితమై గ్రామ అభివృద్ధిలో అందరం పాల్పంచుకుంటూ సమైక్యంగా ఉంటూ గ్రామాన్ని మున్ముందు భవిష్యత్తులో కూడా ఆదర్శ గ్రామం అంటే ఎలా ఉంటుందనే దాని మీద రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కూడా మేమందరము మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, డిఎల్పిఓ కావచ్చు, డిపిఓ, మరి కలెక్టర్ గారు, ఎంపీ గారు, మంత్రి గారు, మరి ఎడ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మరి జడ్పీ చైర్పర్సన్ గారు అందరి సహాయ సహకారాలతో మరి పెద్ద మనిషి మరి మాజీ పురుషు చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మరి గ్రామాన్ని మరి మరిన్ని నిధులు తెచ్చి మంచి అభివృద్ధి పదంలో మరి మా సర్పంచ్ గారి సహకారంతో మరి ఈ యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్క వెంకటరెడ్డి పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మహిళలందరూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు, 15వ డివిజన్ నాయకులు, మహిళా విద్యార్థినిలు పాల్గొన్నారు. సుందరావళి సమన్వయ రెడ్డి 12. ముందుగా అందరికి నమస్కారాలు. ఈరోజు మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ వార్డులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు వచ్చిన అందరికీ నమస్కారాలు. ముగ్గుల పోటీలో విచ్చేసిన వారందరికీ మొదటి 1, 2, 3 కాకుండా మినిమం 5 బహుమతులు ఇవ్వడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొని కాలనీవాసులు అంతా ఈ ముగ్గుల పోటీలో ఇంత జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ముగ్గుల పోటీలు ఎప్పుడు వచ్చినా సరే మహిళలందరూ ముందుగా పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మా గౌరవ మేయర్ గారు ఇచ్చేయడం జరిగింది. ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించబడిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి మరియు మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు కాలనీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ముఖ్యంగా కాలనీలో దాదాపు 100 మందికి పైగా ముగ్గులలో పాల్గొనడం జరిగింది. అందులో 5 బహుమతులు మొదటి బహుమతులు ఇచ్చి పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మరియు చిన్నారులకు కూడా కొన్ని బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన కాలనీ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇటువంటి
కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మహిళలకు ముఖ్యంగా ప్రోత్సహించాలని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మన తెలంగాణలో ఈరోజు సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించి విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండల పెద్ద భోగిల పంచాయతీ బుడిపేట గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద 160వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పెద్ద భోగిల వైస్ ప్రెసిడెంట్ అరవింద్ ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధిపేట గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు. హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం, ఇవ్వడమేలే మన జాతి లక్షణం. ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం, ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం, ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని సర్వణ మార్ట్లో తనిఖీలు చేపట్టి పలు రకాల శాంపిల్స్ ని సేకరించామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వేయించి ఉన్న జీడిపప్పు, చిల్లీ పౌడర్, బిస్కెట్ ప్యాకెట్స్ ను శాంపిల్ సేకరించినట్టు చెప్పారు. వెంకటగిరి సర్వణ మార్ట్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ ను సేకరించామని ఫుడ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నా పేరు చంద్రశేఖర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ డివిజన్ 3 ఫుడ్ ఇన్స్పెక్టర్ని. హై అధికారుల ఆదేశానుసారం నేను కన్స్యూమర్ ఇది కంప్లైంట్ మేరకు హై అధికారుల ఆదేశానుసారం నేను ఇది ఇక్కడ వచ్చి మేము శాంపుల్ లిఫ్ట్ చేయడం శాంపుల్ తీసుకుంటాం. 4 శాంపుల్స్ ఐటమ్స్ జీడిపప్పు వేపింది ఒకటి, మళ్ళా ఆటా, చిల్లీ పౌడరు ఒకటి, గుడ్డే బిస్కెట్. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్వామి వివేకానందను ఆదర్శంగా యువత తీసుకోవాలని అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమస్త కార్యదర్శి ఉమాశంకర్ రాజు, ఉపాధ్యక్షులు వెంకట్, సభ్యులు నవీన్ మాస్టారు, పెంట సత్యనారాయణ మాస్టారు, యుగంధర్ భార్గవ్, అచ్యుత్ సురేష్, దుర్గ పాల్గొన్నారు. ముఖ్యంగా దేశభక్తి విషయంలో కూడా అంతే ఉన్నతుంది. ఈ విధంగా మహానీయుడు ఆయన కోసం ఎంత చెప్పినా కానీ చాలా సత్యమే అవుతుంది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు అంతమందికి ఈ మిత్రులందరికీ నేను చెప్పే వినకపోతే ఈ సేవకాయ మేము ఈ సభ్యులే కాకుండా యావత్ యువత అంతా కూడా స్వామి వివేకానంద ఆశయాల్ని పునికిపుచ్చుకొని ఆయన లాగే మీరు తయారవ్వాలని, ఈ దేశం అంటే భక్తి కలిగి ఉండాలని, ముఖ్యంగా మీ తల్లిదండ్రులని గౌరవిస్తూ వాళ్ళని గొప్పగా చూసుకుంటానని మరీ మరీ విశ్వసిస్తూ మీకు నమస్కారం తెలియజేస్తున్నాను.
విజయనగరం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న 41 మంది పారిశుద్ధ సిబ్బందికి సంక్రాంతిని పురస్కరించుకొని చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ వంగపండు అప్పలనాయుడు, చర్చపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ శారదాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో శాశ్వత నిధి నుండి వచ్చే వడ్డీ మొత్తం 1.96 లక్షల రూపాయలను వితరణ చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీతో పాటు శ్రీ శారదా ట్రస్ట్ సభ్యులు బిఎన్ తిప్పేస్వామి, తిమ్మారెడ్డి, రాజశేఖర్, సోమ నీలకంఠ, నాగరాజు, రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఇందుకడ ఉన్నాడని నలుదిక్కులు శోధించే దీన దళిత దుఃఖితులు దైవంగా దర్శించే పంథాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి స్వామి చెప్పాడు. దాన్ని సాక్షాత్తు తూచ తప్పకుండా మన అచ్చనాన స్వామీజీ లేక బృందమంతా కూడా ఇదే ఆచరణ చేస్తూ ఉంది. కాబట్టి దీంట్లో సరస్వతి విద్యామందిరికి సంబంధించిన విషయంలో ఈరోజు ఒక గది కోసం స్వామీజీ అట్లాగే అందరూ కలిసి ఆలోచన చేసి ఆ గది నిర్మాణం కోసం వాళ్ళు యొక్క డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్గా ఉన్నాను, మా చేత సహాయం చేస్తూ సహకారం అందిస్తూ చేస్తూ ఉన్నాం. ప్రతి పని ఈరోజు నుంచి సేవ చేయాలని. సేవ అంటే త్యాగం అని. టూ ఫేసెస్ ఆఫ్ ది కాయిన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జనగామలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, యువతకు జరుగుతున్న అన్యాయాలపై టీఎన్ఎస్ఎఫ్ నిరసన. థర్డ్ వేవ్ తో వేములవాడ ఆలయ సిబ్బంది భయాందోళనలు, కరోనా ఆంక్షలు కఠినాంతరం చేయాలన్న జెడ్పీ సీఈఓ. పీర్సాతిగూడలో ముక్కుల పోటీలు, బహుమతులు ప్రదానం చేసిన మేయర్. ఇవి బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ 1 లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.